ఇంకా 9 నెలలు టైం ఉంది అని రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు, 9 నెలలే టైం ఉంది అని చెప్పి కంగారుపడడానికి లేదు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైం అనౌన్స్ చేసిన తర్వాత ఈ 9 నెలల్లో ఆయన ఏం చేయబోతారు అనేది ఒక చర్చ. తాజాగా కాపు సామాజిక వర్గం లేదంటే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు తమకే ఉన్నాయి, తమ వైపే ఉన్నాయని ప్రతిపక్షాలు నమ్ముతున్న టైంలో వ్యూహ రచన మొదలు పెట్టారా? కాపు సామాజిక వర్గానికి ఐకాన్ లీడర్గా ఉన్న ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని కలవడం, విందు రాజకీయం మొదలు పెట్టడం, అంటే ఉన్న ప్రతి ఆప్షన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఈసారి ఒక మొన్నంటే బీసీ లేదంటే కాపు ఓటింగ్ అంతా ఇటే వచ్చింది అనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది, లేకపోతే అన్ని సీట్లు రావు. ఇప్పుడు ఆ కూటమి వైపో లేదంటే జనసేన వైపో వెళ్ళిపోయిన ఓటింగ్ని తెచ్చుకునే ప్రయత్నం నిజంగా ముద్రగడ లాంటి వాళ్ళు వైసీపీలో చేరితే అది సక్సెస్ అవుద్దని అనుకుంటున్నారా? అందుకే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయా? ఇప్పుడు పబ్లిక్ యాటిట్యూడు లేకపోతే పబ్లిక్ థింకింగ్ అనేటువంటి దాన్ని వన్ సైడెడ్గా ఎప్పుడూ డైవర్ట్ కాదు. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం అంతా తెలుగుదేశానికి ఓటేసి ఉంటే వసంత కృష్ణప్రసాద్, కొడాల నానీను, అబ్బయ్య చౌదరి వీళ్ళు గెలవరు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం అంతా గనక జగన్మోహన్ రెడ్డి వైపు కూర్చుంటే ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ తరఫున నిమ్మల రామనాయుడు ఇట్లాంటి వాళ్ళు గెలవరు కదా. కాబట్టి ఎవరిది వాళ్ళకు ఉంటుంది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఓటు డివైడ్ని తగ్గించుకోవాలి. అంటే యాంటీ ఇన్కంబెన్సీలో ఈ మధ్యకాలంలో కాపు సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి ఫీలింగ్ వచ్చింది పవన్ కళ్యాణ్ కారణంగా. అంతకుముందు లేనటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగు ఇతంది జగన్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే తనకి ఓట్ బ్యాంక్ వస్తుంది అనుకుంటే ఎంతకైనా తెగించేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇతని పేరేంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాగా క్లోజ్ ఎస్సీవి నాయుడు. ఎస్సీవి నాయుడు అంటే శ్రీకాళహస్తిలో ఎస్సీవి కేబుల్ నెట్వర్క్ ఉంది చిత్తూరు జిల్లా అంతా కూడా. కాంగ్రెస్ తరఫున ఒక ఎమ్మెల్యే గెలిచాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పర్మనెంట్గా ఆయనే గెలుస్తా వచ్చిన సీటు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అలాంటి చోట్లన ఎస్సీవి నాయుడు కాంగ్రెస్ తరఫున గెలిచాడు రాజశేఖర్ రెడ్డి టైంలో. అట్లాంటి సీటు దగ్గరన ఆ ఎస్సీవి నాయుడు తర్వాత వైసీపీలో చేరాడు, ఆయన టికెట్ ఇవ్వలేదు అక్కడ. మీకు తెలుసు కదా అక్కడ ఇతను ఎస్సీవి నాయుడు పెద్దిరెడ్డి ద్వారా ఇతని మీద వ్యతిరేకత వచ్చినప్పుడు తను వెళ్ళాలని చూసుకుంటున్నాడు. ఈ లోపుగా ఎమ్మెల్సీ సీట్ ఇప్పించడానికి ప్రిపేర్ అయ్యాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. మొన్నటిసారి ఎమ్మెల్సీ సీటు అతని పేరు ప్రపోజ్ చేశాడు ఎస్సీవి నాయుడు. అయితే ఇతను తనకి ప్రత్యర్థి ఇంకొకటి పోటీ ఉండకూడదు అనుకున్నాడు మధుసూదన్ రెడ్డి. ఏం చేశాడు అక్కడ, ఇక్కడ దీంట్లో ఒక కొత్త సమీకరణం తీసుకొచ్చాడు. అంటే మినిమం 15-20 వేల ఓట్లు ఇతని వల్ల వస్తాయి అని గనక జగన్ని కన్విన్స్ చేయగలిగితే జగన్ వాళ్ళకి చెప్పిన మాట విన్నాడు. లైక్ ఇప్పుడు మీకు అతను గుర్తు పెట్టుకుంటే కైకలూరు సంబంధించి వెంకటరమణ, జయమంగళ వెంకటరమణ అకస్మాత్తుగా ఎందుకు వచ్చేసాడు, పల్లెకారులకు సంబంధించినటువంటిది దగ్గర దగ్గరగా 30-40 వేల ఓట్లకి అతనికి ఇండివిజువల్గా కూడా శక్తి ఉంది అతనికి, దాన్ని మన ఎమ్మెల్సీ ఇవ్వాల. అట్లాగే ఈ మంగళగిరి దగ్గరది జరిగినటువంటిది తీసుకొచ్చారు కదా లోకేష్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ నీటి పక్కకి చేనేత కార్మిక వర్గాలకు సంబంధించి. అట్లాగే ఇక్కడ ఈ సిపాయి సుబ్రహ్మణ్యం అని తెలుగుదేశం పార్టీలో కీ రోల్ అక్కడ అతన్ని బిఎం మధుసూదన్ రెడ్డి పట్టుకొచ్చాడు. అతని ఏదో సమ్ ఒక బీసీలోనే ఒక రెడ్డి పేరే ఉంటుంది చివరిన, ఆ క్యాస్ట్ అనమాట వాళ్ళు. వాళ్ళ ఓట్లు దాదాపుగా 25,000 ఉన్నాయి అక్కడ నియోజకవర్గంలో. అన్న ఈయన వస్తే మనకి ఇన్ని ఓట్లు వస్తాయి అంటే రాత్రికి రాత్రి అతనికి ఇచ్చేశారు సిపాయి సుబ్రహ్మణ్యం. అంటే ఓట్లు ఒక 10-15 వేల ఓట్లు తెచ్చుకోగలిగిన వాళ్ళు అంటే గనక జగన్ ఆ స్థాయి ప్రయారిటీ ఇస్తాడు. ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో అట్లాగా మొత్తం ముద్రగడ చెప్తే కాపులంతా ఎగబడిపోయే సీన్ ఏం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా, పవన్ కళ్యాణ్కి మొన్న వచ్చింది ఆ చాయిస్, ఏది బాగా కాపులందరూ కూడా పోలరైజ్ అయ్యి మన పవన్ కళ్యాణ్ అని డిసైడ్ అయిపోయి గ్రౌండ్ లెవెల్లో చివరికి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లేకపోతే గడప నువ్వే మా భవిష్యత్తు అని స్టిక్కర్లు పట్టుకొస్తే కాపు కుర్రోళ్ళు ఆపి మీరు మా వాడలోకి తిరగద్దని చెప్పి ఆపినవి బోలెడు ఉన్నాయి, ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు ఈ ఏరియాలో. అంటే వాళ్ళు పోలరైజ్ అయిపోయి మా వాడు వచ్చేస్తున్నాడు మీరు మా దగ్గరికి రావద్దు అనే స్థాయిలోకి వచ్చింది. లైక్ అక్కడ గొడవ అయింది కూడా అదే కదా, ఇప్పటం లాంటి చోట్ల కూడా. అయితే
అదే సందర్భంలో మిగతా వాళ్ళు పోలరైజ్ అవ్వడం బిగిన్ చేశారు. అందుకని ఆ పోలరైజేషన్కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాగని ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ పొత్తు అధికారికంగా ఖరారు అయిపోయిందో ఓట్లకు సంబంధించి అప్పుడు అతనికి సీఎం లేదు, ప్లస్ అతనికి ఏం గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వరు వీళ్ళు. 50లు 60లు అంటే గౌరవప్రదం అవుతారు, కానీ అట్లా కాదు, క్రియాశీల పాత్ర కాదు. ఒక ఉపముఖ్యమంత్రి ఇస్తారు అన్నారు అనుకోండి, అక్కడ శతకోటలింగాలో బోల్డింగం కిందకు మార్చేసాడు ఈయనే స్వయంగా. ఎందుకు 5 ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు చేసి అదేంటో కూడా అర్థం కాదు. ఇంతకు ముందు చంద్రబాబు అట్లాగే చేశాడు, కేఈ కృష్ణమూర్తి చంద్రరాజప్ప ఇద్దరిని చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం ఇచ్చి హోంశాఖ ఇస్తారా పవన్ కళ్యాణ్కి, ఆ మొక్క ముందు చెప్తారా పోనీ, చెబితే ఏమన్నా వాల్యూ ఉంటుంది, లేదు చెప్పే ధైర్యం చేయకపోవచ్చు ఈయన. కాబట్టి ఎందుకంటే ఆ హోంశాఖ ఎవరి చేతిలో ఉంటే ఒరిజినల్ ముఖ్యమంత్రి కంటే ఆడే పవర్ఫుల్, కానీ ఈ డమ్మీ హోంమంత్రిని పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పదవి లేదు. చంద్రబాబు చూస్తా పని చేస్తాడా, పవన్ కళ్యాణ్కి ఇస్తే దుమ్ము దులుపుతాడా, కాబట్టి ఆ పని చేయరు. ఇప్పుడు అందుకోసం ఏంటి పరిస్థితి, కాపుల్లో ఒక నిర్లిప్తత వచ్చింది, పవన్ మీద అనుకూలతలో నుంచి నిర్లిప్తత వచ్చింది. కాబట్టి ఈ సిచ్యుయేషన్లో కాపు నాయకులకి ప్రయారిటీ అయితే ఈయన ఇస్తాడు, అమ్మటి రాంబాబు గట్టిగా మాట్లాడగలుగుతాడు, పేరు నాని గట్టిగా మాట్లాడు. కాపు నాయకుల్లో బలంగా గొంతు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీలో బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా హై ప్రయారిటీ ఇచ్చుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో నిమ్మల రామానాయుడు లేకపోతే కనుక చంద్రరాజప్పు డమ్మీలుగానే మిగిలారు తప్ప గంటాతో సహా ఎవరున్నారు కాపుల్లో బలంగా వాయిస్ వినిపించింది మన 14-19 మధ్యలో ఫోకస్ అయినటువంటి కాపు నాయకులు లేదు. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుపోవడానికి ఇక్కడ ఈయన ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ఏం చేస్తున్నాడు, ముద్రగడ వాళ్ళని, ముద్రగడకి ఆయన వస్తానంటే మంత్రి పదవట నేను విన్నదైతే కనుక, వాళ్ళ అబ్బాయి వస్తానంటే ఎమ్మెల్యే టికెట్ అన్నటువంటి కాన్సెప్ట్, వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ అన్నాడు. కాబట్టి ఇక ఆ రూట్లోకి ఏదో ప్రయత్నం చేస్తుంది, అంటే ముద్రగడకి మొన్నటిదాకా రాజకీయ సన్యాసం అన్నారు కానీ తన బిడ్డకి భవిష్యత్తు కోసం అన్నటువంటి కాన్సెప్ట్లో ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నారు. అందుకనే విందు ఏర్పాటు చేసింది ఆయన, దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసింది వీళ్ళు. వంగాగీత వీళ్ళు వెళ్ళారు, ముందు అవి మాట్లాడారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి రంగంలోకి దిగాడు. మిథున్ రెడ్డి రంగంలోకి దిగాడంటే మిథున్ రెడ్డి తర్వాత అది కాదు, ఇక్కడ మిథున్ వీళ్ళు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ తో సహా డీల్ మాట్లాడేవాళ్ళు. వీళ్ళ తరఫున 3-4 ఉంటారు ఈ పార్టీ తరఫున, అందులో మిథున్ రెడ్డి ఒకడు. మిథున్ రెడ్డి దిగాడంటే ఫైనల్ అయిపోయే ముందు డీల్ దిగుతాడు అన్నమాట. ముందు ఒక టీం వెళ్ళి ఆయన ఉద్దేశం ఏంటి అనుకోవాలనే మాట్లాడి వచ్చేసారు, తర్వాత వీళ్ళు వెళ్ళారు. అదే దాన్ని బట్టి ఏంటి, ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు పెద్దగా లేవట, లాసుల్లో ఉన్నారట, ఏదో 14 కోట్లు ఏమో అప్పుల్లో ఉన్నారట, అవన్నీ కూడా మాట్లాడతారు. మరి రేపు ఖర్చులు ఎవరు ఇవన్నీ, అది మిథున్ రెడ్డి రంగంలోకి దిగాడంటే మీకు ఎందుకై మేము చూసుకుంటాము అని చెప్పేటువంటి హామీ అయి ఉండాలి అది. కాబట్టి కథ ఇప్పుడు ఆయన పట్టుకొస్తే ఒకటి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి పూర్తిగా ఏం ఓన్ చేసుకోరు ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకుంటారు, ఎవరు ఓట్లు వాళ్ళకి అన్నటువంటి కాన్సెప్ట్ ప్రొజెక్ట్ చేయడానికి పనికి వస్తారు. కానీ ఒకప్పుడు ఆ తుని ఘటన టైంలో ముద్రగడ పద్మనాభం అంటే మంచి క్రేజ్ ఉంది, ఈయన పిలుపుకి అంతమంది వచ్చారు, ఆ రోజు అంత ఇష్ అవడానికి కూడా ఆ క్రెడిట్ ఈయందే ఒక రకంగా, ఈయనే మొత్తం అంత. తర్వాత కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారి ప్రకటనతో మళ్ళీ కాపులంతా ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ అయిపోయారు. ఈసారి ఖచ్చితంగా కాపు సపోర్ట్ అంతా పవన్ కళ్యాణ్కి ఉంటుంది అనుకున్నారు. ఎప్పుడైతే ఈ పొత్తు ఇంకా ముఖ్యమంత్రిగా ఈయన ఉండరు పవన్ కళ్యాణ్ అనుకున్నారో, ఈ కాపు సామాజిక వర్గంలో కూడా కొంచెం డివైడ్ అంటే కొంతమంది ఇష్టం లేని వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరూ ముద్రగడ పంచన చేరతారా, నిజంగా ముద్రగడ వైసీపీలో చేరితే కాపు సామాజిక వర్గం ఓట్లు పవన్కి వెళ్ళే ఓట్లు భారీగా చీల్చే అవకాశం వైసీపీకి వస్తుందా? రెడ్లందరూ జగన్ కేరు, కమ్మ అందరూ బాబు కేరు, కాపులందరూ పవన్ కళ్యాణ్ కేరు. ఇప్పుడు పరిస్థితులు మారలేదు కదా, సరే ఇప్పుడు కూడా అప్పుడు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అందరు కాపులు ఎగబడిపోయారనుకుంటే మరి అమర్నాథులును అంబటి రాంబాబులు వీళ్ళు కాపులే కదా, అంటే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు. మరి ఇప్పుడు రేపైనా ఓటర్లో కూడా అంతే కదా, ఓటర్లో కూడా అందరూ ఏకాభిప్రాయంతో ఎప్పుడు వస్తారు, ఈయన డిప్యూటీ ఈయన సీఎం అవుతాడు అనుకుంటే అది వస్తుంది కాదు. కాబట్టి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అందరిలో ఆశ రేకెత్తించకుండుంటే వేరుగుండేది, ఆశ రేకెత్తించేసి ఎప్పుడైతే ఆశ నిరాశ అయిపోయిందో వాళ్ళల్లో, ఇంకప్పుడు ఎవరి దాళ్లే చూసుకుంటారు బేసిక్గా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం మేము అందరినీ తీసుకురాలేదు, ఇంకోటి ముద్రగడ పద్మనాభం దగ్గర ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాళ్ళు ముద్రగడకి వెళ్ళాలా? పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు ముద్రగడని పెద్ద నాయకుడిగా భావించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ని కూడా నాయకుడుగానే భావించారు.
ఇద్దరిని నాయకులుగానే భావించారు. అంతేగాని పవన్ని తిడుతూ ముద్రగడ దగ్గర లేరు, ముద్రగడని తిడుతూ పవన్ దగ్గర లేరు. ఇది ముఖ్యం. రెండవది ఏంటి, అదే సందర్భంలో హరిరామ్ జోగికి ఇచ్చే వాల్యూ అంటే కాపులు ఎలాగ ఫీల్ అయ్యారంటే మన పెద్దల్ని మనం దూరం పెడితే కనుక అవతలోడు ఆధిపత్యం నడుస్తుంది, అంటే వాళ్ళ కుల పెద్దలు అనే లెక్కన ఫీల్ అయ్యారు. ఆ కుల పెద్దల్ని మనం లైమ్ లైట్ లోనే ఉంచాలి అని ఫీల్ అయ్యారు. అందుకని వీళ్ళకి వాల్యూ ఇస్తున్నారు. ఇవాళ ఆ వాల్యూ ముగ్గురికి సమానంగా ఇవ్వరో, ముగ్గురికి వాల్యూ ఇస్తారు. ముగ్గురికి వాల్యూ, కుల నాయకులు పిలుపు రాజకీయాల్లో వర్కౌట్ అవుదా? ఒక ఉద్యమానికి తరలి వచ్చిన అదే నాయకులు, అదే వర్గం ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి వాళ్ళు ఎటుంటే అటు సపోర్ట్ చేయడానికి సిద్ధం అవరా? ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు మందకృష్ణ మాదిగ అప్పుడు ఇచ్చారు పిలుపు, మరి కాంగ్రెస్ గెలవలేదా? వీళ్ళు వాళ్ళు నాయకులుగా ఎదుగుతూ కొంత సెక్షన్ వాళ్ళు మొబిలైజ్ చేయగలుగుతారు. మొత్తం కులమంతా నాయకులు వెనకాల ఉండదు. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ వెనకాల మొత్తం మాలంతా ఉంటారా? అప్పుడైతే కనుక మాలలు మొత్తం మన తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా అటే వేయాలిగా. అలాగే ఆయన ఎవరు మాణిక్యాలరావు గారు ఉన్నారు, మాణిక్య వరప్రసాద్, ఆయనకి వెనకాల వచ్చేసేయాలి కదా. ఇక్కడ కుల నాయకులు అంటే కుల ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇల్లు ఎవరు, జూపూడి ప్రభాకర్ రావు గానీ మందకృష్ణ మాదిగ వాళ్ళ వెనకాలే సాంతం లేదే బేసిక్ గా, కాకపోతే ఎక్కువగా నమ్మారు వాళ్ళు. వీళ్ళు వీళ్ళే ఇండివిజువల్ గా ఉంటే ఉంటారు వీళ్ళ వెనకాల. వీళ్ళు పార్టీలు అనౌన్స్ చేయగానే ఆయా పార్టీలో ఉన్న లీడర్లు కూడా మీరు చూస్తే మందకృష్ణ మాదిగకి వైసీపీలో ఉన్నటువంటి మాదిగలు కూడా అభిమానిస్తారు. అతను ఇప్పటికతను తెలుగుదేశం సింపతైజర్, లేదా ఇప్పుడు బీఆర్ఎస్ సింపతైజర్, అయినా కూడా అతన్ని ఆదరిస్తారు. ఎందుకు, తమ కుల నాయకుడు ఒకళ్ళు స్ట్రాంగ్ గా ఉంటేనే తమకు ఉపయోగం అన్నట్టు. ఈ జూపుడికి అట్లా కుదరల, జూపుడి ప్రభాకర్ మొదట్లో అట్లాగా నడిచింది కానీ క్రమంగా దాంట్లో చీలికల్లో సక్సెస్ అయ్యారు. మాదిగలు ఇప్పటికీ బ్యాలెన్స్డ్గా మ్యాక్సిమం మనకిష్ట మాదిగిని అన్ని పార్టీల్లో ఉన్నా కూడా రాజకీయంకి వచ్చేటప్పటికీ మళ్ళీ తిడతారు, కానీ విడిగా మాత్రం ఇండివిజువల్గా అందరూ ఉంటారు. కాపులు కూడా ఇప్పుడు అట్లాగే రాజకీయంగా ఏ ఏ పార్టీలో ఉన్న కాపులైనా, ఇప్పుడు మొన్న మంద ముద్రగడ పద్మనాభం పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరు, వైసీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అప్పటికి జనసేన వాళ్ళు కూడా అందరు ఎక్కారు. తెలుగుదేశం వాళ్లే ఆ రోజున వెళ్ళాల దానికి, తెలుగుదేశం వాళ్లే చంద్రబాబు వద్దన్నారు కాబట్టి ఆగిపోయారు. అంతే తప్ప మిగతా అందరు వెళ్ళారు. మరి ఆయన చెప్తే అందరికి ఓట్లు ఇస్తారా? అసలు ఆయన ఎవరికి చెప్పలేదు. కుల నాయకులు వెంట భారీ ఓట్ బ్యాంక్ ఉండే అవకాశం లేదు, ఉండదు, ఎప్పుడు ఉండదు. కుల నాయకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ నాయకత్వంతో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు కొంతమందికి వాళ్ళ కులపు వాళ్ళకి టికెట్ తెప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళు కూడా అందుకే తిరుగుతారు. ఇప్పుడు మాది వీళ్ళు ఏం లెక్కలు చెప్తారు, ఇప్పుడు మందకృష్ణ మాదిగా సోనసో నియోజకవర్గంలో మా మాదిగలు ఎక్కువ ఉన్నారు, మీరు మాలకి ఎందుకు టికెట్ ఇస్తున్నారు, ఇట్లాంటిది రైట్ చేస్తారు. చేయగానే అది ఈ కింద ఉన్నటువంటి మాదిగ నాయకుడు ఆ విషయాన్ని అక్కడ చెప్పేసి ఇతను మాత్రం పార్టీ పట్ల మీరు ఎట్ట చెప్తే అట్లాగే సార్ అంటాడు. తర్వాత ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ ఇది రైట్ చేస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఆ కులపు వాళ్ళకి టికెట్ ఇస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఓటింగ్ మా వెనకే ఉంది అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళకు కూడా ఉందేమో. ఆ క్యాస్టుల సంగతి పక్కన పెడితే నిజంగా కుల నాయకులు వెనక ఓట్లు ఉండమనుకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నాయకుని, బీసీ నాయకుని తీసుకొచ్చి ఎందుకు రాజ్యసభ పంపించారు, ముద్రగడ ఇంటికి ఎందుకు నాయకులను పంపుతున్నారు, వీళ్ళందరూ కుల నాయకులే కదా. కరెక్టే, ఇక్కడ కృష్ణయ్యన్ తీసుకొచ్చినటువంటిది బీసీ ఓట్లని ఎగబడి పడిపోతాయని కాదు. ఒక కాన్సెప్ట్ ఏంటంటే బీసీ నాయకుల్లో దాన్ని ఏమంటాం అంటే మనం ప్రాపగాండా లీడర్స్ లేరు. రెండు రాష్ట్రాల్లో ఆర్ కృష్ణయ్యని మించిన బీసీ నాయకుడు అయితే ప్రాపగాండా లేరు. అంటే కృష్ణయ్య చెప్తే ఓట్లు వస్తే ఆయన ఎందుకు ఓడిపోతాడు, కృష్ణయ్య పోటీ చేస్తే గెలిచేటట్టయితే, లేకపోతే ఆయనే గెలిపించుకునేటట్టయితే ఆయన సొంత పార్టీ పెట్టుకుంటాడు కదా. కాబట్టి ప్రాపగాండా అదే అనేది అవన్నీ జరిగాయి కాదు, పెట్టిన ఎవడు గెలవడు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వైసీపీకి బోల్డ్ అంతమంది బీసీలకు ప్రయారిటీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 50% సీట్లు అట్లాగే రాజ్యసభలో 50%, అట్లాగే మంత్రుల్లో ఇచ్చుకొచ్చాడు, వాళ్ళని ఒక్కళ్ళని తీగుండా ఉంచాడు. అంతా చేసినా కూడా దాన్ని ప్రజల్లో కన్విన్సింగ్ గా చెప్పగలిగినటువంటి కరిష్మాటిక్ లీడర్ లేడు. నియోజకవర్గాలలో పవర్ఫుల్ లీడర్లు ఉన్నారు కానీ కరిష్మాటిక్ లీడర్ లేడు. ఇప్పుడు అది తెలుగుదేశంలో బలం ఉంది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, ఇట్లాంటి బీసీల్లో లీడర్లు తెలుగుదేశంలో స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఆ నాగేశ్వరరావు, లేకపోతే కనుక వీళ్ళు బీసీ మంత్రి వేణుగోపాల కృష్ణ, చలవేణుగోపాలకృష్ణ, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ విడుదల రజని, వీళ్ళది స్టేట్ వైడ్ పాపులర్ వాయిస్ ఎక్కడుంది? లేదా అందరినీ కన్విన్స్ చేయగలిగిన అన్ని నియోజకవర్గాల్లో 10 మందిని పిలిచి మీటింగ్ పెట్టగలిగిన వాళ్ళు ఎవరున్నారు బీసీ నాయకులు? దానికి ఈయన పరికొస్తాడు కాబట్టి.
కులనాయకుడు అనేటువంటి వాళ్ళు కూరలో తాలింపు లాంటి వాళ్ళు. ఈ తాలింపు లేకపోతే రుచి ఉండదు. అలాగని ఉట్టి తాలింపు తినలే. అదే కదా, అది ఇక్కడ ఉట్టి తాలింపు ఎందుకు పనికిరాదు. కానీ ఈసారి కూడా కుల రాజకీయాలు చేయాలనే డిసైడ్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే వాళ్ళ ప్రాధాన్యత కాపు సామాజికం కానివ్వండి, బీసీ వర్గం కానివ్వండి, వాళ్ళ ప్రాధాన్యత గుర్తించారా? ఓట్ షేరింగ్, ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోతుందని. మీకు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అనేది కులాల మీదనే బ్రతుకుతోంది. అసలు రాష్ట్ర విభజనే కులాల దరిద్రంతో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన ఎందుకు జరిగింది? రెడ్డి సామాజిక వర్గం అనేటువంటిది బలోపేతమైనటువంటిది కాంగ్రెస్ పార్టీలో. ఈ రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు నడిచింది. మధ్యలో అప్పటికి ఒకటి రెండు వేరే ఛాయిస్లు ఇచ్చినా కూడా రెడ్డి సామాజిక వర్గం ఫైనాన్షియల్గా ఓటింగ్ పరంగా స్ట్రాంగ్ అయినటువంటిది, పోలరైజ్ చేసుకురాగలదు అనుకున్నప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గంలో బలమైనటువంటి లీడర్గా ఎమర్జ్ అయినటువంటి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అతను రాజశేఖర రెడ్డి అనేటువంటి వాడు కాంగ్రెస్ పార్టీకి మొదట చాలా లాయల్గా ప్రవర్తించి ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తన మాట వినేలా చేసుకున్నాడు పవర్ఫుల్గా. అది నచ్చనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక భయపడింది, ఒక శరద్ పవార్ లాగానో ఒక మమతా బెనర్జీ లాగానో తయారైపోతాడని భయపడింది. వాళ్ళ భయానికి తగ్గట్టుగా 2009లో కాంగ్రెస్ అధిష్టానం మొత్తుకు చెప్పింది, నువ్వు చిరంజీవి వచ్చేస్తున్నాడు అక్కడ, చిరంజీవి పోటీకి దిగుతున్నాడు కాబట్టి మనం ఇండివిజువల్గా వద్దు, కమ్యూనిస్టులు వెంట పెట్టుకుని పోదామని, ఎవ్వడొద్దు ఒంటరిగా నేను గెలిపించుకొస్తాను మీరు వదిలేయండి అని చెప్పాడు. చెప్పి అతను కాంగ్రెస్ పార్టీని గెలిపించడంతో అప్పటిదాకా అధిష్టానం దగ్గర పవర్ఫుల్గా ఉన్నటువంటి ఇతనికి వ్యతిరేకంగా ల్యాబీ చేసినటువంటి తెలంగాణ నాయకులందరూ దెబ్బతిన్నారు. లైక్ కేకే, వి హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళందరూ దెబ్బతిన్నారు. అప్పుడు నుంచి వాళ్ళకి కసి ఉంది కానీ సర్దుకుపోయారు. ఇక ఈలోపు వాళ్ళ అదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి మరణించాడు. దాంతో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గంగా వచ్చేస్తానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయాడు. ఇతన్ని అన్ని వర్గాలు రెడీ చేస్తున్నాయి కాబట్టి దీన్ని దెబ్బకొట్టడం కోసం అని చెప్పి అసలు రాష్ట్ర విభజన అప్పటికి శాంతం పక్కకి వెళ్ళిపోయిన రాష్ట్ర విభజన్ని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి పడుకున్నటువంటి కేసీఆర్ మళ్ళీ తెచ్చి సీన్లోకి పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఇతనికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేయాలి, రెడ్డికి వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేయాలి. రాష్ట్ర విభజన అప్పటిదాకా లేని మళ్ళీ ఎందుకు వచ్చేసింది అకస్మాత్తుగా? అప్పుడు ఇతనికి పోటీగా కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది. కిరణ్ కుమార్ రెడ్డి ఎడ్యుకేటెడ్ కానీ మాస్ కాదు జగన్మోహన్ రెడ్డి లాగా. దాని ఇంపాక్ట్తో ఏమైంది, అతని రెడ్డిని అందా అతను పట్టుకొచ్చుకుంటానని చెప్పి తెచ్చుకున్నాడు అక్కడ. కానీ అతని వల్ల కాల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంపుని జైల్లో పడేస్తే పడిపోతాడు అనుకున్నారు. తీరా చూస్తే అది కాస్త ఇంప్రూవ్ అయిపోయాడు. ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యాక ఇక ఏం చేయాలో అప్పటికి చేతులు గాలిపోయినాయి. ఇక ఆకులు పట్టుకోవడంలో భాగంగా రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన చేసింది కుల రాజకీయంతో. రెడ్లు ఎక్కువగా ఉన్నటువంటిది రాయలసీమ, తెలంగాణ కాబట్టి తెలంగాణ విడగొట్టేస్తే హయ్యెస్ట్ అక్కడే ఉంది కాబట్టి ఇక జగన్ బతుకు అయిపోతుందని చేశారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే జగన్ రెడ్డి నాయకుడు కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా అతని వెనకాల ఉంటారని ఊహించలే. అందులో ఎస్పెషల్లీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ జగన్ వైపు వెళ్తారని ఊహించలేదు. ఎందుకంటే పెద్ద క్రిస్టియన్ సోనియం ఉంది కదా అని లెక్కేసుకున్నారు కాబట్టి. కానీ అక్కడ పెద్ద క్రిస్టియన్ కంటే మన ప్రాంత క్రిస్టియన్ బెటర్ అని వీళ్ళు భావిస్తారని ఊహించలే. ఇంకోటి వీళ్ళ ఇంటిని కూడా ఏం చూస్తారంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీలకు బాగా క్లోజ్ అనేటువంటి ఫీలింగ్, ఎందుకంటే వీళ్ళ బంధువుల్లో చాలా మంది వాళ్ళతో వివాహాలు చేసుకుని ఉన్నారు రాజశేఖర రెడ్డి. అది వాళ్ళ కులాల్లో బాగా పాపులర్, అందుకనే రెడ్లు ఓన్ చేసుకున్నారు మా రెడ్డి అని, ఎస్సీ ఎస్టీలు ఓన్ చేసుకున్నారు మా వాళ్ళని. ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్ ఊహించలే, విడిపోయింది అప్పుడు అది. ఇక అదే టైంలో కమ్మ ఆధిపత్యం అన్నటువంటిది సహించలేనటువంటి బీసీలు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఎదురు తిరిగారు. కేసీఆర్ ఓసీని కానీ ఎదురు తిరిగినటువంటి వాళ్ళు అక్కడ అది అక్కడ ఏమైపోయింది. అందుకనే తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి బలమే అక్కడ. ఎందుకు ఈ ఆంధ్ర నుంచి తీసుకెళ్లినటువంటి సొమ్ములన్నీ ఇక్కడ సంపాదించిన వ్యవసాయంలోనూ ఇతర వ్యాపారాల్లోనూ మన దాన్ని ఏమంటారు ఇసుకలోనూ మధ్యలోనూ సంపాదించిన డబ్బులను తీసుకెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే దాని భూములు విలువలు పెరిగిపోయాయి. దాంతో తమ కళ్ళు ఎదురుకుండా 5 లక్షలకు 10 లక్షలకి తమ దగ్గరకు ఉన్న భూములతో 50 కోట్లు 60 కోట్లు సంపాదించిన వాళ్ళు చూస్తే కడుపు రగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా యాంటీ అయిపోయారు. అందుకనే తెలుగుదేశం అక్కడ కమ్మ మీదన ద్వేషం, అదే ద్వేషం ఇక్కడ తయారైంది వాస్తవంగా. ఇవన్నీ కులాల చుట్టూ జరిగిన రాజకీయమే ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ అది పెరిగి పతాక స్థాయి చెంది. ఇదివరకటికి ఏంటంటే రెడ్డి వర్సెస్ కమ్మలో బీసీ ఎటు ఉండాలి, ఎస్సీ ఎటు ఉండాలా, ఎస్టీ ఎటు ఉండాలా, ఓసీ ఎటు ఉండాలంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వచ్చినేమో కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు,
బీసీలోను ఓసీలు వచ్చినేమో తెలుగుదేశం వైపు ఉండేవాళ్ళు. అది కాపులు అనేటువంటి వాళ్ళు ఒకసారి అటు ఒకసారి ఇటు వస్తూ వచ్చారు. ఈ ట్రిప్ పెట్టి వెళ్తారు కాపులు అన్నదే మేజర్. అంటే ఇది ఇప్పుడు కాపు కూడా కీరోల్లోకి వచ్చారు రంగ వ్యవహారం తర్వాత. ఆ వచ్చినటువంటి దాన్ని 2019 పవన్ కళ్యాణ్ దారి మళ్ళించుకున్నాడు, అటు తన వైపుకి వచ్చేదాన్ని చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకొద్దాం అనుకున్నాడు, ఈ టైంలో వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం తప్పొత్తు వలన తన దగ్గరకు వచ్చే కాపును తెలుగుదేశానికి ఓటేయమంటున్నాడు. అది అవుతుందా లేదా అనేది చూడాలి. కానీ వైసీపీ మేజర్ టార్గెట్ అయితే అన్ని విషయాలు తెలుగుదేశం పార్టీయే ఉంటుంది. కానీ ముద్రగడ విషయానికి వచ్చేసరికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన అన్నారు కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, ఒంటరి బలిజ తెలుగులు అందరూ కూడా మీరు కూడా కలిసి రండి అని ఆయనే పిలుపునిచ్చారు. తర్వాతే అందరూ వచ్చారు పోగారు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని బ్రేక్ చేయడానికి లేదంటే కాపు సామాజిక వర్గం ఓట్లు తమ తిప్పుకోవడానికేనే ముద్రగడని ఈయన ఎంచుకున్నారా వ్యూహం? టార్గెట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ అంటే ఇక్కడ వాయిస్ ఉన్న కుల నేతల్ని ప్రొజెక్ట్ చేయడం అండి. ఇందులో సింపుల్ లాజిక్. అవును, బొత్స సత్యనారాయణ వాయిస్ ఉన్నాడే, కానీ ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత అతని భాష ఎవరికి అర్థం కావట్లేదు. ఒక రకంగా వృద్ధాప్యంలో వచ్చే లాంగ్వేజ్ అయిపోయింది, పవర్ఫుల్గా మాట్లాడలేకపోతున్నాడు. అది మేబీ ఒత్తిడి మేరకు వచ్చి, అంటే జగన్ మీదనే ఉన్న పైకి ప్రేమగా ఉన్న లోపల ఉండే ఫీలింగ్ ఉండొచ్చు, అతని మీద నెగిటివ్ ఉండొచ్చు, తను కోరుకున్నట్టు జరగట్లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు ఏ మంత్రికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి రాజశేఖర రెడ్డి స్వేచ్ఛ చెప్పలేరు. చంద్రబాబు నాయుడు దగ్గర అయితే కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఇప్పుడు కుల నాయకుల్ని ముందు పెట్టడం, ఇప్పుడు బీసీ కృష్ణయ్య ఇటు ముద్రగడ ఇట్లాంటి వాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఈ రెండు కూడా ఓ రకంగా చెప్పాలంటే అయాచిత వరం, ఎన్నొస్తే అన్ని ఎక్స్ట్రా యాడెడ్. ఇప్పుడు జగన్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ 90% లెక్కేసుకుంటున్నాడు, రెడ్లలో ఒక 60-70% లెక్కేసుకున్నాడు. ఎందుకంటే ఇదివరకు ఉన్నంత ఫేవరబుల్గా లేరు. 2014 రెడ్ ఎట్లా ఉన్నారో ఇప్పుడు జగన్కి రెడ్లలో అట్లాంటి పలుకుబడి తగ్గింది. కాబట్టి వాళ్ళు 60-70 లెక్కేసుకుంటున్నాడు. కాబట్టి ఈ 3కు పోను, ఈ 4కు పోను, మిగతాది కాపుల్లో నుంచి ఎంత రాబట్టగలిగితే అంత, బీసీల్లో నుంచి ఎంత రాబట్టగలిగితే అంత. వీళ్ళిద్దరు క్రిందసారి అనుకోకుండా వచ్చినటువంటి వలన ఓ 30 సీట్లు యాడ్ అయినాయి. 120 దగ్గర ఆగాల్సింది, ఓ 30-31 సీట్లు వచ్చింది అందువల్ల. కాబట్టి ఇప్పుడు ఏంటి, వీళ్ళు 80-90 దగ్గర ఆగుతారు అనుకున్నప్పుడు వీళ్ళ వల్ల ఓ 10-20 కొట్టుకు రాగలిగితే అతను బెటర్ యాక్షన్ అవుతుంది. అదే ఇంకా ఏ ఆప్షన్ ని వదులుకోకూడదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, చూద్దాం మరి నిజంగా ముద్రగడ పద్మనాభం గారి చేరిక వైసీపీలో ఉంటుందా. ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు, దాదాపు ఫైనల్ అయిపోయిందని ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా చేరిన తర్వాత ఎలా ఉంటుంది, ఎవరికి దెబ్బ అవుతుంది, ఎవరికి షాక్ అవుతుంది ఈ చేరిక, చూద్దాం.